అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ రోజు అనకాపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మనసాల భరత్ అయితే నామినేషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పండగ వాతావరణం అయితే నెలకొన్న ప్రశ్న, వైసీపీ కార్యకర్తలు ముఖ్య నేతలు పాల్గొన్న ప్రశ్న, ప్రస్తుతం అంతా మనసాల భరత్ చెప్పండి, వాళ్ళ నామినేషన్ ఏ విధంగా జరుగుతుంది? ఇక్కడ చూస్తున్నారు అనకాపల్లి ప్రజలంతా కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి మేమంతా మీ కండగా ఉన్నామని చెప్పి మద్దతు పలకడానికి ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో రేపు మే 13 జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి, మే 13 జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థులకి, మీ అందరికీ మేము అండగా ఉండమని తెలియజేయడానికి ఎంతమంది ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆశీస్సులు అందిస్తున్నారు. మా కుటుంబం 40 నుంచి రాజకీయాల్లో ఉంది, 40 నుంచి మండల స్థాయిలో పదవులు చేపట్టారు. అదేవిధంగా అనకాపల్లి క్యాడర్ అంతా కూడా ఏ విధంగా అనేది వీళ్ళందరూ ఒకప్పుడు గెలిపించిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మా అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అందరూ ఇక్కడ ఉండి రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలవడానికి వాళ్ళందరూ సహకరిస్తున్నారు. పెద్దోళ్ళ చిన్నోళ్ళనని కాదు, గెలిచామా లేదన్నదే తప్పకుండా ఫ్యాన్ గుర్తుకి రేపు అందరూ ఓటేసి గెలిపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానైతే 2019 అత్యధిక మెజార్టీతో గెలిచారో అంతకంటే ఎక్కువ మెజార్టీతో ఈసారి గెలవచ్చు. చూసారు, మీరే చూసారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సభ పెట్టినా కానీ జనమందరూ వాళ్ళు ఇంట్రెస్ట్ గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడానికి, మద్దతు పలకడానికి తరలి వస్తున్నారు. తప్పకుండా ముందు చెప్పినట్టు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. జూన్ 4 అనకాపల్లి అసెంబ్లీ శాసనసభ్యుడిగా నేను ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. ఏ సమస్యలు అయితే ఉన్నాయో అనకాపల్లిలో ప్రతి సమస్యకి నేను గెలిచిన మొదటి సమస్యలోనే వాటిని ముందుకు తీసుకెళ్లి పెద్దల సహకారం, ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తాను. యువత ఉపాధి లేకుండా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఏమైనా ఐటీ పరిశ్రమ అలాంటిదని ఇస్తారా? అనకాపల్లి చరిత్రలో ఎంతో మంది రాజకీయం చేశారు, ఈ రోజు వరకు ఒక కంపెనీ పెట్టలేకపోయారు. నేను గెలిచిన సంవత్సరంలో ఇంచుమించు 5-6 కంపెనీలు పెట్టి అనకాపల్లిలో యువతకు ఉపాధి కల్పిస్తారు. మొదట పూర్తిగా ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారు, సీనియర్ నాయక ప్రతిపక్షాల్లో కూటమి ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, అసలు ఇవాళ మధ్యాహ్నం కూడా రాజకీయ పెద్ద పెద్ద అనకాపల్లి వస్తున్నారు. అదే చెప్పాను, సీనియర్లా జూనియర్లా అని కాదు, యువత అంతా కూడా ఇక్కడ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమైన కుటుంబ సభ్యులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలు కానీ పార్టీలోనే ఉన్నారు, పార్టీకి మద్దతు పలుకుతున్నారు. రేపు పార్టీ విజయం చేయడానికి వాళ్ళందరూ కృషి చేస్తున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మిమ్మల్ని పరిచయం చేశారు, ఇదే అనకాపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ అయితే నామినేషన్ వేయడం జరుగుతుంది. పూర్తిగా ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది, పెద్ద ఎత్తున కార్యకర్తల అభిమానులు ఒక జాతరలాగా జరుగుతుంది. పూర్తిగా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా నేను ఎమ్మెల్యేగా అనకాపల్లికి గెలుస్తానని చెప్పిన పరిస్థితి ఉంది. నాయుడు ఆర్టీవీ అనకాపల్లి నుంచి. నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.